హిందూ సాంప్రదాయాల పట్ల అనురక్తి కలిగినటువంటి అశేష జనవాహినికి చిన్న విజ్ఞప్తి. మేము ప్రసారం చేసే కార్యక్రమాలను చివరి వరకు విని మా హెచ్డి టీవీని మీరందరూ ప్రోత్సహించి విజయపదంలో నడవటానికి మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. సమస్త ప్రజానీకానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి మగనాం దీపరాంబికా సంపూర్ణ అనుగ్రహ కటాక్షదిత్యర్థం శ్రీపంచమి మహాపర్వని ప్రయుక్త పుణ్యసమయే శ్రీ మహాసరస్వతి అలంకారస్థిత మగనాం దీపరాంబికా ప్రీతయే అర్చనం గరిష్యే. ఓం తరంగాధ్యానం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు మహాసరస్వత్యై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి విద్ధిర్భవతు మే తదా. మహాసరస్వత్యై నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న హేమ ఖచిత సింహాసనం తమర్పయామి. మహాసరస్వత్యై నమః. పాదయోః పాద్యం తమ భవస్య దేవస్య వత్యై నమః. సర్వస్య దేవస్య వత్యై నమః. ఈశానస్య దేవస్య వత్యై నమః. ఓం పశుదేవస్య వత్యై నమః. ఓం రుద్రస్య దేవస్య వత్యై నమః. ఓం ఉగ్రస్య దేవస్య వత్యై నమః. ఓం భీమస్య దేవస్య వత్యై నమః. ఓం మహతో దేవస్య వత్యై నమః. ఓం మహాసరస్వత్యై నమః. మహాసరస్వతి శ్రీరంగధామేశ్వరీం దాసీభూత నమస్తరే భవలితాల్లోకే కదీపాంకురా శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబిణీం దర్దిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశౌ వాశమభీతిముద్రాంకరిర్వహంతి గమరాసరస్థాం బాలాత్మకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాధిపే శరణే త్రయంబకే దేవి నారాయణ నమోస్తు. మహాదేవ్యమిర్దర్శయామి శ్రావయామి ఆందోళికానారోహయామి శ్వానారోహయామి హంసానారోహయామి సమస్త రాజోపచార భక్తోపచార సిద్ధ్యోపచార దేవ్యోపచార పూజాం సమర్పయామి. అనేన శ్రీపంచమీ మహాపర్వని ప్రయుక్త మహాసరస్వతి పూజాన భగవతీ ధర్మాత్మక ధర్మం శ్రీ మగలాముఖీపరాంబికా సుప్రీదాలు ప్రసన్నా వరదా భవతు. ఏదత్వరం మహాసరస్వతి అలంకార స్థిత మగలాం ఖీపరాంబికా పాదాల విందాత్మస్తు. జయ శ్రీ బగడాముఖి బండమామ తల్లికి. నారాయణ నారాయణ.
ఇప్పుడు మనకి మేధస్సు బాగా పెరగాలని చెప్పి దక్షిణామూర్తి యొక్క ప్రార్థన ఎప్పుడో సాధన చేసుకోవడం జరిగినది. ఇప్పుడు మా స్థాపన చేస్తున్నారు విద్యారూపేణ నమస్తస్యై 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 నమో నమః మహాసరస్వతి నమః. సరస్వతి అనగానే మనందరికీ గుర్తొచ్చింది పాసన జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో చాలా వైభవంగా, ఎందుకంటే అక్కడ వ్యాస మహర్షి ఉన్నారు, జ్ఞాన సరస్వతి ఉన్నారు. మరి విద్యకు సంబంధించిన దేవతలు నలుగురు ఉన్నారు. మనందరికీ తెలిసింది ఎవరయ్యా అంటే వినాయకుడు. తర్వాత రెండవ విద్యాదేవత సరస్వతి. మరి మూడవ విద్యాదేవత హయగ్రీవుడు. నాలుగవ విద్యాదేవత ఎవరయ్యా అంటే మేధా దక్షిణామూర్తి. ప్రతి వ్యక్తికి కూడా నాలుగు రకాల విద్యలు కావాలి. మొట్టమొదట గణపతి శ్రీకారం చుడతాడు విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి అని. రెండవది ఆ ఆటంకాలు లేకుండా జరిగినటువంటి విద్యని జ్ఞాన సరస్వతి వీళ్ళకి మంచి జ్ఞానాన్ని ఏర్పడుస్తుంది. తరువాత మూడవ అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే మేధా దక్షిణామూర్తి. చదివిన చదువుని జ్ఞాపక శక్తి జ్ఞాపకాన్ని ఉంచేటువంటి దేవత మేధా దక్షిణామూర్తి. ఆయన అనుగ్రహంతో మేధస్సు వికసించి చూడండి, కొంతమంది పిల్లలు చెప్పగానే పట్టేస్తారు, మనం చెప్తుండగా ఆన్సర్ ఇచ్చేస్తారు. ఎందుకయ్యా అంటే వాళ్ళలో మేధస్సు ఎక్కువగా ఉంది, ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది. మరి నాలుగవ దేవత హయగ్రీవుడు. హయగ్రీవుడు అనగానే ఆయన ఈ మూడింటిని రంగరించి కలిపి మన మనస్సులోంచి మాట పైకి తీసుకొస్తాడు హయగ్రీవుడు. అందువల్ల నలుగురు దేవతలు విద్యకు సంబంధించిన దేవతలు. అటువంటి అందరి అనుగ్రహంతో ఈరోజున వసంత పంచమి శుభ సందర్భంలో చిరంజీవులకి సద్బుద్ధి కలగాలి, అలాగే స్థిర బుద్ధి కలగాలి. చదువు అనేది ప్రారంభం చేయాలి, ఆ చదువు అనేది మళ్ళీ పక్కకి వెళ్లకుండా స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉన్నది అంటే వాళ్ళు చెప్పినటువంటి నిన్న మాట మన మండలి ఎడ్యుకేషన్ అధికారి వెంకటేశ్వరరావు గారు, మరి స్కూల్లో మీరు చేయవలసిన పనులు ఏంటి తల్లిదండ్రులు, స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట కూర్చోబెట్టి వాళ్ళ స్కూల్లో ఏం చెప్పారు మీకు అని ఒకసారి పిల్లలు అడగండి. ముందు అడిగితే వాళ్ళు చెప్పేటువంటి సమాధానం వినండి. ముందు సమాధానం విన్న తర్వాత ఇంకా ఏం చెప్పారు ఇంకా ఏం చెప్పారు అని గుచ్చి అడగగలిగితే వాళ్ళకి ఒక అలవాటు ఏర్పడుతుంది. ఏ అలవాటు ఏర్పడుతుంది? స్కూల్లో మాస్టర్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇంటి దగ్గర చెప్పాలి అనేటువంటి భావం వాళ్ళలో కలుగుతుంది. ఆ భావం ఎప్పుడైతే కలుగుతుందో వాళ్ళలో స్కూల్లో చెప్పినటువంటి విద్యకు సంబంధించిన మంచి మాటలన్నీ కూడా వాళ్ళ మనస్సులో బలంగా ముద్రపడిపోతాయి. అందువల్ల ఆలోచన శక్తి అనేది తల్లిదండ్రుల ద్వారానే పిల్లలకి ఏర్పడుతుంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ఉంటున్నారు, వాళ్ళు ఏ రకంగా గుర్తు పెట్టుకుంటున్నారు, ఏ రకంగా చదువుతున్నారు, ఏ రకంగా బుద్ధిలో వస్తున్నారు అనేటువంటి భావం తల్లిదండ్రుల మీద ఎక్కువగా బాధ్యత ఉంది. ఈ వర్షక్రమంలో మీరు ఆ బాధ్యత తీసుకున్నట్లయితే ఈ చిరంజీవి పిల్లల్ని చక్కగా ఒక క్రమశిక్షణలో ఉదయాన్నే లేపడం, వాళ్ళకు మంచి మంచి మాటలు చెప్పడం, ఆ చెప్పిన మాటలన్నీ గుర్తు పెట్టుకునే విధంగా ఏర్పాటు చేయడం, చక్కగా పెట్టి స్కూల్ పంపడం కాదు, వాళ్ళ చేత కూడా చేయించేటువంటి అలవాటు మీరు చేయండి. ఈ వరుస క్రమంలో వాళ్ళు కొన్ని మంచి పనులు ఏర్పాటు చేయడం, వాళ్ళ చేత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా అలవాటు చేయడం, తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా చదివారో ఏ రకంగా వ్రాసారో వ్రాసి చూపించమని చెప్పండి.
ఇవాళ రోజున సూచన రాత అనేది మర్చిపోతున్నాం. రాత కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల కొంచెం శ్రద్ధలు అనేది కొంచెం తల్లిదండ్రులుగా పాటించినట్లయితే అన్ని రకాలుగా మీ చిరంజీవులకి భవిష్యత్తు మనమే ఇచ్చినట్టు అవుతాం. ఒకళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ద్వారానే భగవంతుడు అనేటువంటి అనుగ్రహం పిల్లలకు అందుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించుకుంటూ ఈరోజు వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారి యొక్క ప్రార్థన చేసుకుందాం. నమస్కారం చేసుకోండి. చెప్పండి అంతా కూడా చెప్పాలి కూడా పుస్తక హారిణి హారిణి హంసవాహ హంసవాహ సమాయుక్త సమాయుక్త విద్యాదాన విద్యాదాన కరీమమ కరీమమ ప్రథమం ప్రథమం భారతీనామం భారతీనామం ద్వితీయం చ ద్వితీయం చ సరస్వతీ సరస్వతీ తృతీయం తృతీయం శారదా దేవి శారదా దేవి చతుర్థం చతుర్థం హంసవాహిని హంసవాహిని పంచమం పంచమం జగతి ఖ్యాతం జగతి ఖ్యాతం వారి సప్తమం ప్రోక్తం సప్తమం ప్రోక్తం అష్టమం అష్టమం బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి నవమం నవమం బుద్ధిదాత్రీ చ బుద్ధిదాత్రీ చ దశమం దశమం వరదాయిని వరదాయిని ఏకాదశం ఏకాదశం శుద్రఘంట శుద్రఘంట ద్వాదశం ద్వాదశం యః యః పఠేత్ పఠేత్ నరః నరః అస్య అస్య సర్వ విద్యా దేశస్య ప్రసాదతః ప్రసాదతః బోలో సరస్వతీ మాతకు మా హెచ్డిటీవీ ప్రసారం చేసే కార్యక్రమాలన్నీ శ్రద్ధాశక్తులతో విని మమ్మల్ని ప్రోత్సహించే అశేష జనవాహినికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దయచేసి అందరూ మా హెచ్డిటీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన హిందూ సాంప్రదాయాలను ముందుకు నడపడంలో మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము.